హలో గైస్, నేను మన క్రియేషన్. ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర బావార్చి దగ్గర ఉన్నాం. ఈ బావార్చి దగ్గర ఇది పెట్టబట్టి ఒక 20-29 ఇయర్స్ అవుతుంది. దీని ఆపోజిట్లో మళ్ళీ ఇంకో బావార్చి ఉంటుంది, అది వీళ్ళ బావార్చి కాదనమాట. అంటే వీళ్ళ బ్రాంచ్ కాదు, అది వేరే బ్రాంచ్. అందరు చాలామంది పొరపాటు పడుతున్నారు, ఏంటంటే ఇది కూడా వాళ్ళదే కదా అనుకుంటారు. కాదనమాట, ఫేక్ బావార్చి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాది ఒకటే బ్రాంచ్ ఉంది, మాది ఎక్కడా లేదు, ఇక్కడనే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గరనే ఉంది. వేరే వేరే బ్రాంచెస్ అన్నీ మావి కావు అంటున్నారనమాట వీళ్ళు. సరే అని చెప్పి లోపలికి వెళ్తే కొంచెం జర గ్రౌండ్ ఫ్లోర్లోనే వీళ్ళకు ఒకటి ఉంది, పార్సల్ సెక్షన్ అనమాట. ఇది మొత్తం ఈ ఎన్నీ పార్సల్స్ ఏదైనా సరే ఇక్కడనే తీసుకోవాలి, ఇక్కడనే ఉంటుంది అనమాట. మొత్తం కౌంటర్ ఇక్కడ ఉంటుంది, పార్సల్స్ అన్నీ తీసుకోవచ్చు ఇక్కడనే. ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్లో ఏమో ఏసీ సెక్షన్ ఒకటి ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఏమో నాన్ ఏసీ అనమాట. ఇవి రెండు చూద్దాం మనం ఒకసారి, లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది ఏంది, క్రౌడ్ ఉన్నారా లేదా. మ్యాక్సిమం క్రౌడ్ ఉంటారు, ఎందుకంటే ఫేమస్ అనమాట ఇది. హైదరాబాద్లోనే టాప్ సెకండ్ ఫేమస్ అనమాట ఇది. మనం అప్పట్లో ఫేమస్, ఇప్పుడు కూడా ఫేమసే, ఇంకా నడుస్తూనే ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫేమస్ ఇది. ఇంకా ఈ లోపలికి వెళ్తే మాత్రం మనకు ఒక చిన్న బోర్డు లాంటిది ఒకటి అమ్మడుతుంది, ఎలాంటి బ్రాంచెస్ లేవని చెప్పి అక్కడ మనకు స్టిక్ చేశారనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఇక్కడ ఏమో మా రైట్ సైడ్లో చూసుకుంటే మాత్రం ఏసీ అనమాట, ఇది ఏసీ సెక్షన్ ఉంటుంది. మీదేమో నాన్ ఏసీ అనమాట. నాన్ ఏసీ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చూద్దాం ఎలా ఉన్నారో, క్రౌడ్ ఎలా ఉన్నారో ఏందని. లోపలికి వెళ్తే మాత్రం క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు, కానీ మనకు సీట్లు ఖాళీగా ఉన్నట్టు కనబడతాయి, కానీ ఆల్రెడీ ఉన్నారంట అందరూ. సరే అని చెప్పి ఈ టైంలో నేను మాత్రం మెనూ చెక్ చేస్తున్నా. మెనూ చూస్తే మాత్రం చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ సీట్ మెమరీస్ అనమాట. నేను కాలేజ్ డేస్లో రావడం జరిగింది, స్కూల్ డేస్లో రావడం జరిగింది. అలాంటి మెమరీస్ అంటే ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ, అలాంటి మెమరీస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ దొరుకుతాయా అన్నట్టు నేను రావడం జరిగింది. చూద్దాం అలాంటి మెమరీస్ గుర్తొస్తాయా లేవా అని. చాలామంది గుర్తొస్తుంటాయి మెమరీస్ అనేటివి, వస్తుంటాయి పోతుంటాయి అని కాదు, కానీ మెమరీస్ అనేవి మెమరీస్ లాగానే ఉంటాయి. అది ఒకసారి మనం ఒకసారి వస్తుంటే మనకు అన్నీ తెలుస్తుంటాయి. మొత్తానికి సీట్ దొరికింది, సీట్ దొరికితే మాత్రం నేను మాత్రం చికెన్ మెనీ బిర్యానీ చెప్పిన 120 రూపీస్ అనమాట అది. ఇక్కడ ఆనియన్స్ మాత్రం పర్చేస్ చేయాలి, ఆనియన్స్ ఫ్రీ ఉండనమాట. 10 రూపీస్ ఆనియన్స్ విత్ సలాడ్, అంటే మామూలుగా నిమ్మకాయలు ఆనియన్స్ 10 రూపీస్ అనమాట. మొత్తానికి అయితే బిర్యానీ వచ్చింది. బిర్యానీ అయితే చూద్దాం ఎలా ఉంది టేస్ట్. నాకైతే లెగ్ పీస్ పడ్డది అనుకుంటున్నాను, చూద్దాం లెగ్ పీసే. ఆ లెగ్ పీసే పడ్డది చూడండి, మంచిగా పురుసత్తుగా తినవచ్చు ఒక మనిషి మాత్రం. చూస్తున్నారు కదా మీరు ఎట్లా ఉందో ఫుడ్. ఇంకోటి చూడండి, పీస్ కూడా చాలా మెత్తగా ఉంది, పీస్ మాత్రం చాలా మెత్తగా చాలా బాగా ఉడికింది అనమాట. పీస్ చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఇంకోటి రైస్ కూడా బాగా మెత్తగా బాగా ఉంది. రైస్ పీస్ కూడా బాగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది, పీస్ కూడా బాగా ఉడుకుతుంది, బాగుంది. ఓవరాల్గా అయితే బిర్యానీ అయితే బాగుంది. ఇంకా ఇవన్నీ వేసుకొని చూద్దాం పే చేద్దాం. ఇది 120 రూపీస్ అనమాట మినీ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇలాంటి బ్రాంచెస్ లేవన్నమాట, ఫేక్ బ్రాంచెస్ ఉన్నాయి మాకు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ అనమాట. ఇది మాత్రం మరీ మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఆపోజిట్లో కూడా ఇంకో బావర్స్ ఉంటుంది, ఈ బావర్స్ మాత్రం వాళ్ళది మాత్రం కాదు అనమాట. మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్.